G20 సమ్మిట్ లో భాగంగా ఈ రోజు వాకథాన్ అనేది ఈ రోజు వైజాగ్ నగరంలో చేయడం జరుగుతా ఉంది. మరి మన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి బాటలో ముందుకు దూసుకువెళ్తా ఉంది. అందులో వైజాగ్ ని గౌరవ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఆలోచన చేస్తున్నారో, మరి గతంలో మనం చూసాము జిఐఎస్ ఎంత పెద్ద ఒక సక్సెస్ ని మన స్టేట్ కి తీసుకొచ్చిందో, మరి ఈ రోజు ఈ ఏదైతే G20 లో భాగంగా 3K 5K 10K వాకథాన్ ని ఏర్పాటు చేస్తున్నారో, దీనికి సహచర మంత్రివర్యులు ఎంఐయుడి మినిస్టర్ సురేష్ గారు, అలాగే అమర్ గారు, అలాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, అలాగే సిపి కావచ్చు, అందరం కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున కూడా, ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తున కూడా చాలా కొన్ని వేల మందితో ఈరోజు ఈ వాకథాన్ని మనం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ G20కి ఏదైతే మన రాష్ట్రాన్ని ఎంచుకున్నారో, అది ఏదైతే ఎంచుకున్నారో, ఆ ఎంచుకున్నది చూస్తుంటేనే మనకు అర్థమవుతా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందని, ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉందనే దానికి ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి ఈవెంటు సెంట్రల్ వాళ్ళు ఇక్కడ చేయడం చాలా సంతోషకరము. కాబట్టి ఈ ఈవెంట్లో భాగంగా దీన్ని మన వైజాగ్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ ఉన్నారో, దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి కూడా వరల్డ్ లెవెల్, అంటే వరల్డ్ మ్యాప్ పొలిటికల్ వరల్డ్ మ్యాప్కి కూడా మనం ఎక్స్పోజ్ చేయడానికి ఒక గొప్ప అవకాశంగానే ఈ G20 సమ్మిట్ని మనం భావిస్తున్నాము. కాబట్టి అప్కమింగ్ 3 డేస్, 28, 29, 30 వరకు కూడా ఈ 3 డేస్ G20 సమ్మిట్ని ఇక్కడ దాదాపుగా ఒక 200 మంది డెలిగేట్స్ ఇక్కడికి రాబోతా ఉన్నారు. సో ఒక 3 డేస్ కూడా దీనికి 28వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోతా ఉన్నారు. కాబట్టి G20 సమ్మిట్ని అందరూ కూడా ఈ వాకథాన్తో ఈరోజు మద్దతు తెలిపి సక్సెస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ G20 ద్వారా మరింత ఎక్స్పోజర్ మన స్టేట్కి వచ్చి మన స్టేట్ ఇంకొంచెం ప్రగతి బాట వైపు పట్టేందుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మాటలోనే సూన్ నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పారు. కాబట్టి వచ్చేది వచ్చేదే, ఎప్పుడు ఏంటి మళ్ళీ ఇంకా స్పెసిఫిక్గా ముఖ్యమంత్రి గారే చెప్తారు, కానీ త్వరలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు, దాంట్లో ఎటువంటి మార్పు లేదు.